నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. చిన్నపిల్లలకి ఇచ్చే స్నాక్స్లో మనం రకరకాలుగా చేసి పెడతా ఉంటాము. బయట నుంచి కూడా అప్పుడప్పుడు తెచ్చి పెడతా ఉంటాము, ఎందుకంటే వాళ్ళు కోరతారు అలాగ పిల్లలకి, నాకు అది కావాలి, పలానా తినాలని ఉంది, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, అలా డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. కొన్ని బయట ఫాస్ట్ ఫుడ్స్, కొన్ని బయట చేసేటువంటి ఆహార పదార్థాలు పిల్లలకి బాగా నచ్చుతూ ఉంటాయన్నమాట. వాటిలో ఉన్నటువంటి టేస్ట్ కానీ, లేకుంటే ఆరోమా కానీ, లేకపోతే బయట నుంచి కొన్నాయన్న ఒక్క ఆ కారణంతో కానీ పిల్లలకి జనరల్గా నచ్చుతూ ఉంటా ఉంటాయి. సో బయట ఎట్లాగా చేస్తారో ఇంట్లో కూడా అదే విధంగా మనం చేసుకుని కనుక పిల్లలకి ఇస్తే కనుక ఇంకా రుచిగా ఉంటుంది. బయట చేసిన దానికంటే ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు డెఫినెట్గా రుచిగా ఉంటుంది. రుచి ఒకటే కాదు, దాంట్లో ఉన్నటువంటి పోషకాలు మనకి ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే వేరే పోషకాలు, లేకుంటే పోషకాలు కానివి యాడ్ అవ్వకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక చక్కటి రెసిపీ ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే చిట్టి సమోసా. చిట్టి సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ కొంచెం ప్రాసెస్ కూడా నేను చేసి రెడీగా పెట్టాను. అదేంటంటే మైదా పిండిని చక్కగా చపాతి పిండిలాగా కలిపి పెట్టుకున్నాను అన్నమాట. ఇది మనము ఎంత బాగా కలిపి ఎంత ఎక్కువసేపు నానితే అంత పలచగా మనం దీన్ని తయారు చేయొచ్చు. అంటే సమోసాకి మనము ఫస్ట్ చపాతీలాగా చేయాలి కదా, చిన్న రిబ్బన్లాగా చేయాలన్నమాట. అందుకోసం అనేసి నేను దీన్ని ముందే కలిపి పెట్టాను. సో అందుకని ఇది చూడండి చాలా చాలా సాఫ్ట్గా ఉంది. దీన్ని మనం ఎంత థిన్గా అంటే అంత థిన్గా చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఉప్పు, నీళ్లు కలిపేసేసి కనీసం ఒక గంట నానితే బాగుంటుంది అన్నమాట. అలా నానిన పిండి చక్కగా రొట్టెల్లాగా వస్తుంది. సో అది మనము చపాతీలాగా చేసుకోవటానికి ముందర ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. సో ఉల్లిపాయలు మనము మంచి నైస్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి కాబట్టి ఫస్ట్ మనము ఫ్రైయింగ్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకుని ఫస్ట్ కొంచెం అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు, సో ఉల్లిపాయలు మనము ఫస్ట్ వేయించుకోవాలి. ఇది ఫిల్లింగ్ కాబట్టి మనము ఇది కొంచెం టైం పడుతుంది. మనకి మెయిన్గా సమోసాలు రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే టైం పడుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకోసం అనేసి జనరల్గా చాలా తక్కువ మంది సమోసాలు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. కాదంటే అప్పుడప్పుడు మనం డెఫినెట్గా ఒక స్పెషల్ డే కానీ, మీ పిల్లల్ని సర్ప్రైజ్ చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇలాంటివి చేసి ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనము సమోసాకి కావాల్సిన చపాతి రెడీ చేసేసుకుందాము. సో పక్కన ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి, మనం ఏంటంటే సమోసాకి కావాల్సిన చపాతి ఫస్ట్ చపాతీలాగా చేసి దాన్ని రిబ్బన్లాగా కట్ చేసుకోవాలి. సో ఎంత ఫైన్గా కట్ చేసుకుంటే అంత క్రిస్పీగా సమోసా వస్తుందన్నమాట. సో దీన్ని ఇలా మనము వీలైనంత వరకు పలచగా చేసుకోవాలి చపాతీని. సో మైదాతో ఎక్కువ పిండి వంటలు చేస్తే మైదా మంచిది కాదు అనేసి చాలామంది మైదాతో పిండి వంటలు చేయరు. అయితే ఈ పిండి వంటలు చేయటానికి మైదా పిండి ఉపయోగపడినట్టుగా వేరే పిండి ఏది ఉపయోగపడదు అన్నమాట. మనము దీన్ని ఇంకొంచెం హెల్దీగా తయారు చేయాలి అంటే మనం నేనంటే ఇక్కడ బేసిక్గా ఉల్లిపాయ రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయ అనేది ఏమీ తక్కువ అంచనా వేయనవసరం లేదు. ఉల్లిపాయ అనేది కూడా చాలా మంచిది. ఉల్లిపాయలో మనకి ఇమ్యూనిటీ పెంచేటువంటి పదార్థం ఉంటుందన్నమాట. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అట్లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనము
వేరే కర్రీ కానీ, ఏదైనా కర్రీ, పొటాటో కర్రీ కానీ, లేకపోతే బీన్స్ కర్రీ కానీ, లేకపోతే మొక్కజొన్నలు కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ చేసి దానికి తగినట్టుగా ఆ సమోసా మీరు రెడీ చేసి ఇవ్వచ్చు అన్నమాట. వీలైనంత థిన్గా చేయాలి. సో ఎంత పలుచగానో చేశాను దీన్ని, బాగా వీలైనంత థిన్గా చేయాలి అన్నాను కదా. సో చేసిన తర్వాత దీన్ని మనము స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి నీట్గా. సో రెండు స్ట్రిప్స్ చేసుకున్నాను అంటే రెండు సమోసాలు వస్తాయి అన్నమాట మనకి. సో ఈ విధంగా, ఈ విధంగా అన్నమాట. సో ఇది మనకి ఇలాంటి స్ట్రిప్స్ మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. మనము రెడీగా అవి తెచ్చేసుకుని కూడా మనం చేసేసుకోవచ్చు. సో నైస్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఉల్లిపాయలు చక్కగా వేగిపోయి. నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఏం యాడ్ చేస్తానంటే పచ్చిమిర్చి. ఇది కూడా బాగా ఫైన్గా కట్ చేసుకుని వేసేసుకుందాము. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంతా. సో నెక్స్ట్ కొత్తిమీర. ఉల్లిపాయలు మాత్రం ఫస్ట్ వేగిపోవాలి, తర్వాత అన్నీ కూడా మనము ఫ్రెష్గానే అంటే కొంచెము వేగితే సరిపోతుంది, బ్రౌన్ కలర్లో రానవసరం లేదు. నెక్స్ట్ కొత్తిమీర. నెక్స్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్. నెక్స్ట్ ధనియాల పొడి, తర్వాత పసుపు, తర్వాత కారం, తర్వాత కొంచెమంతా దీనికి సరిపడ ఉప్పు. ఆల్రెడీ మనము ఉప్పు మైదాపిండిలో కలుపుకున్నాం కదా, దీనికి సరిపడ ఉప్పు. సో ఇట్లా మిక్స్ చేసేసుకున్నాం కదా, జస్ట్ కొంచెం చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది, మంచి అరోమా వస్తుంది ఇట్లా వేగేటప్పటికి. సో దీన్ని ఈ విధంగా చక్కగా కలిపేసుకునేటప్పటికి వేగిపోతుంది. దీన్ని ఏం చేద్దామంటే పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. సో నెక్స్ట్ ప్యాన్ సమోసాకి రెడీ చేసుకుందాం. సో దీంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఆయిల్ చక్కగా మరిగిన తర్వాత ఈ లోపల మనము సమోసాస్ రెడీ చేసుకుందాం, వాటిని వేయించేసుకుందాం. సో మనము ఆల్రెడీ ఉల్లిపాయని చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. ఈజీగా మనకి సమోసాలో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మంచిగా క్రిస్పీగా బ్రౌన్గా చక్కగా తయారైన ఈ ఉల్లిపాయలు, దీని బదులు మనం వేరే ఫిల్లింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో రెడీ. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫిల్లింగ్ని ఇక్కడ పెట్టుకోవటం ఫస్ట్. చక్కగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఈజీగా ఉండటానికి ఈ విధంగా అంటే ఎక్కడికక్కడ మనము దీన్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో రెండు సమోసాలు రెడీ అయినాయి. సో ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది కదా, ఏం చేద్దామంటే ఫస్ట్ సమోసా మనము డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో ఇది సింపులే చేయటము, కాదంటే కొంచెం టైం టేకింగ్. సో మనము కొంచెం జాగ్రత్తగా వీటిని చూసుకుని చేయాలి. సో ఈ స్ట్రిప్స్ మనకి బయట దొరుకుతాయి కాబట్టి తీసుకొచ్చామంటే ఎనీ స్టఫింగ్, మన ఇంట్లో ఉన్నటువంటి కర్రీ ఏదైనా సరే దాన్ని మనము స్టఫింగ్ లాగా ఉపయోగించి చేసేసుకోవచ్చు. సమోసాలు రెడీ, వీటిని సర్వ్ చేసుకుందాము.
మంచి క్రిస్పీగా వచ్చేసాయి. అంటే మనము చెప్పాను కదా, ఎంత పల్చగా మనము మైదాపిండిని చేసుకుంటే అంత చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి. కొంచెం అంత టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఈ విధంగా మనము వేసి అరేంజ్ చేసి ఇస్తే పిల్లలు డెఫినెట్గా దీన్ని ఎంజాయ్ చేస్తారు. సో చిట్టి సమోసా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. చిట్టి సమోసాకి కావాల్సిన పదార్థాలు మైదాపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె. తయారు చేయ విధానము, ముందుగా మైదా పిండిని కొన్ని నీళ్లు వేసి చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకుని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మైదా పిండి మిశ్రమాన్ని చపాతీలాగా చేసుకుని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుని తర్వాత వేగిన ఉల్లిపాయ మిశ్రమాన్ని అందులో వేసి సమోసాలా చుట్టుకుని మరిగిన నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. అలా వేగిన సమోసాని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చిట్టి సమోసా రెడీ. చూసారు కదా అండి చిట్టి సమోసా, పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కువ బయట ఫుడ్ ఇష్టపడే పిల్లలకి ఇలాగా మీరు ఇంట్లో చేసిస్తే కనుక వాళ్ళు డెఫినెట్గా దాన్ని ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దాన్ని ఇంకా మీ ఇష్టం, మీరు ఎన్ని వేరియేషన్స్ చేసుకుంటే అన్ని వేరియేషన్స్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.